మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులకు మా ప్రత్యేకమైన వందనాలు. గిద్యోన్ మిషన్ చర్చ్ జిఎంసి వారు నిర్వహించు ఆయన హెచ్వలిసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా మరొక పర్యాయం ఆహ్వానిస్తూ ఉన్నాం. గత దినాల్లో దేవుని యొక్క వర్తమానం ద్వారా మీరు ఆత్మీయంగా బలపడ్డారని మేము దేవుని నామాన్ని నమ్ముచున్నాం, అదేవిధంగా విశ్వసిస్తూ ఉన్నాం. ఈ యొక్క సమయంలో గత దినాల్లో దేవుడు తన కృప ద్వారా మనందరిని కాపాడి మరొక పర్యాయము ఈ ఫిబ్రవరి నెల అనగా 2019 రెండవ మాసంలోనికి చక్కగా సురక్షితంగా నడిపించి దేవుని యొక్క వాక్యం విషయంలో ఆయన యొక్క పరిచర్య విషయంలో ఈ విధంగా దేవుని గురించి అనేక మందికి పరిచయం చేయడానికి దేవుడు మాకు ఇచ్చిన కృపను బట్టి దేవుని నామాన్ని మహింపరుస్తున్నాం. ఈ యొక్క నెల్లూరు గ్రామంలో లేదంటే ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో దీని ద్వారా మీ మధ్యలోనికి దేవుని యొక్క వర్తమానం తీసుకురావడానికి మేము దేవుని నామాన్ని మహింపరుస్తున్నాం. వర్తమానం అందజేయడానికి మనందరికీ సుపరిచితులు పాస్టర్ వి సంతోష్ అబ్రహాం గారు ఉన్నారు, కనుక వారి దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. ఈ రోజు వాక్య ధ్యాన నిమిత్తమై మత్తయి సువార్త 4:17 చదువుకుందాం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టును. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, మీకు వందన స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. ఇదిగో దేవ నాయన, మీ దాసుడు నిలబడబోచుండగా రాజా, ఇదిగో తండ్రి మీ చేతులకి మీ దాసుని అప్ప చెప్పుతున్నాను. దేవ మీకు వందనాలు. మీ పరలోక వర్తమానం మాకు పంపండి దేవ. ఇదిగో తండ్రి నాయన, మీ వాక్యము ద్వారా మీ మాట ద్వారా తృప్తిపరచండి దేవ. మీకు వందన స్తోత్రాలు. అవును తండ్రి, ఆశ కలిగినటువంటి ప్రాణాలని మీరు తృప్తిపరిచే దేవుడుగా ఉన్నారు. మీకు వందన స్తోత్రాలయ్యా. ఇదిగో తండ్రి, ఎవరైతే నాయన అయ్యా నలిగిన హృదయాలతో ఉన్నారు, ఎవరైతే రాజా ఎదుగుతండి కొదువు కలిగి ఉన్నారు, మీ మాటలు వినాలని నాయన ఎదుగుతండి, ఎవరైతే నాయన అయ్యా ఆసక్తితో ఉన్నారో అట్టి బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాను దేవ. మీ దాసుని ద్వారా మాట్లాడి బలపరచండి దేవ. వాళ్ళకు కావలసినటువంటి మంచి ఆహారం, మంచి వర్తమానం పంపండి దేవ. మీకు వందనాలు స్తోత్రాలు. అయ్యా ఎదుగుతండి, వాక్యములు గూఢమైన సంగతులు నాయన ఎదుగుతండి, తెలియని సంగతులను తెలియపరచండి దేవ. మీకు వందనాలు. అయ్యా ఎదుగుతండి, మానవ జ్ఞానముకు అందనటువంటి నాయన ఎదుగుతండి, నాయన మీ జ్ఞానముతో నింపి రాజా ఎదుగుతండి, ఒక్కొక్క బిడ్డను సరిచేసి రాజ ఎదుగుతండి, మీ రాజ్య నిమిత్తము రాజా వరాయిత పట్టు కృప దయచేయమని, మీకే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని అయ్యదుగుతండి నాయన. మీ వాక్యం చెప్తున్న మీ దాసునికి బలమైనటువంటి ఆత్మతో నింపబడి నాయన ఎదుగుతండి, మీరు సంచారం చేయమని, మీకే ఘనత మహిమ ప్రభావాలు పొందుకుని నజరేడైన యేసయ్య పుట్టినామలో మాత్రమే అడిగి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమము మీ సొంత కార్యక్రమంలాగా భావించి, నన్ను మీలో ఒక సహోదరునిలాగా భావించి, మీ కుటుంబ సభ్యునిగా భావించి, ఒక అన్నగాను ఒక తమ్ముడిగాను ఒక కుమారునిగా భావించి, ఈ వాక్యము ఎప్పుడు ఏ టైంలో వచ్చినా కానీ మీరు వినడానికి సిద్ధంగా ఉండాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. ఎందుకంటే దేవుని వాక్యంలో ఏదైనా మాట ద్వారా దేవుడు మనతో మాట్లాడి మనల్ని దర్శించే అవకాశం ఉంది. కానీ దేవుని వాక్యాన్ని ఎటువంటి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయవద్దు. యిర్మీయా గ్రంథము 1:12 మనం చదువుకున్నట్టే ఒక మాట మనం చూడగలం. అదేంటి అంటే, దేవుడు చెప్తున్న మాట, నేను చెప్పినది నెరవేర్చడానికి నేను ఆతురపడుచున్నాను అని ప్రభువు చెప్పాడు. ఎంత గొప్ప మాట చూడండి. దేవుడు వాగ్దానం చేశాడు, లేకపోతే ప్రవచనం చెప్పాడు, భవిష్యత్తు గురించి చెప్పాడు, ఆ మాట నెరవేర్చడానికి దేవుడు ఆతురపడుచున్నాడట. ఆలస్యం చేస్తున్నాడని కాదు, మనిషి వాగ్దానం చేసి ఆలస్యం చేస్తాడేమో కానీ దేవాది దేవుడు వాగ్దానం చేసి అది వీలైనంత త్వరగా నెరవేర్చాలని ఆశపడుతున్నాడు. ఒకవేళ ఆయన వాగ్దానము చేసి వాగ్దానం నెరవేర్చకపోతే ఆయన అబద్ధికుడు అవుతాడు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ జీవితాల్లో దేవుడు చేసినటువంటి వాగ్దానాలు, దేవుడు మీతో మాట్లాడిన మాటలు, ఆ ప్రవచనాలన్నింటినీ ఆయన నెరవేర్చడానికి ఆతురపడుచున్నాడు అనే విషయాన్ని గుర్తు చేసుకోండి. ఈ కార్యక్రమంలో దేవుడు మీతో మాట్లాడుతున్న మాటలు మీ జీవితంలో నెరవేరాలని, మీ ఆత్మీయ జీవితానికి అవి ప్రయోజనకరంగా ఉండాలని, మీ జీవితంలో ఈ ఆత్మ సంబంధమైన ప్రవచనాత్మకమైన మాటలు మీ జీవితంలో వీలైనంత త్వరగా నెరవేరాలని, ఏదో 10 సంవత్సరాల తర్వాత, 20 సంవత్సరాల తర్వాత, 50 సంవత్సరాల తర్వాత కాదు, కానీ దేవుని వాక్యం మీ జీవిత కాలంలోనే. నేను అప్పుడప్పుడు అనుకుంటుంటాను, నా జీవితంలో నెరవేరవలసినటువంటి అనేకమైన వాగ్దానాలు ఉన్నాయి, ఆ వాగ్దానాలన్నీ నెరవేరినప్పుడు నా భౌతికమైన జీవితాన్ని నేను ఇక్కడ ముగించే అవకాశం ఉంది. కాబట్టి ఆ వాగ్దానాలు నెరవేరినంత వరకు, లేకపోతే అవి ఫుల్ఫిల్ కానంత వరకు నేను ఈ భూలోకంలోనే ఉంటాను అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. దేవుని స్తోత్రం, సంతోషం. మరలా మిమ్మల్ని మరొక పర్యాయం ఆహ్వానిస్తున్నాం.
ఎటువంటి పరిస్థితులు అటు ఇటు వేరే పనులు పెట్టుకోవద్దు. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందాం. మన ధ్యానం నిమిత్తమై మత్తయి సువార్త 4:17 అప్పటి నుండి చాలండి. యేసు ప్రభు యొక్క ప్రకటన, యేసు ప్రభు ఏం చెప్పాడు అనే దాని గురించి చూస్తాం. అప్పటి నుండి యేసు, ఎప్పటి నుండి యేసు అనగా ఆయన బాప్తిజం తీసుకొని లేకపోతే శోధించబడి ఆత్మ నడిపింపు చేత శోధన పర్వతానికో లేకపోతే ఆ శోధనలో జయించిన తర్వాత, ఇంకా చెప్పాలంటే అపవాది ఆయన్ను కొంతకాలం విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత, ఆయన గలలియాలో పరిచర్య ఆరంభించిన తర్వాత, లేదా గలలియాలో పరిచర్య స్టార్టింగ్లో ఆయన చేసిన పని, అప్పటి నుండి యేసు చెప్పినట్టు మాట, లేకపోతే యేసు యొక్క మొట్టమొదటి ప్రసంగం, పరలోక రాజ్యము సమీపించుచున్నది. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈస్ నియర్. కాబట్టి మనం చేయాల్సినటువంటి పని మారు మనసు పొందాలి. సువార్త ప్రకటించాడు యేసు. సువార్త ప్రకటించినటువంటి యేసు ఆ సువార్తను ఆధారంగా చేసుకొని మారు మనసు పొందితే మనం పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాం. అనగా పరలోక రాజ్య ప్రవేశానికి తాళపు చెవి మారు మనసే. మారు మనసు లేకపోతే పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు. మారు మనసు అనేటువంటి ఆ పదానికి, లేదా రిపెంటెన్స్ అనేటువంటి ఆ మాటకి బైబిల్ పండితులు, లేదా బైబిల్లో వేరువేరు పర్యాయ పదాలు ఉన్నాయి, వేరువేరు పదాలు ఉన్నాయి. కొత్త జన్మ అని, లేకపోతే తిరిగి జన్మించడమని, పైనుండి జన్మించడమని, రక్షణ పొందడమని, ఇలా వేరువేరు మాటలు ఉపయోగించబడ్డాయి. అందుకనే యోహాను సువార్త 3:3-5 మనం గమనిస్తే కొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు, లేకపోతే దేవుని రాజ్యం చూడలేడు, ప్రవేశించలేడు అనే మాటలు, రెండు మాటలు మనం చూస్తున్నాం. ఈ సందర్భంగా మనం ఆలోచిస్తున్న మాట, యేసు ప్రభు నోట్లోంచి వచ్చినట్టు, లేకపోతే యేసు ప్రభు యొక్క మొట్టమొదటి ప్రసంగం యొక్క విషయం ఏంటంటే, చాలా ప్రసంగం చేసి ఉండొచ్చు, లేకపోతే చెప్పిన ఈ మాటలే పదే పదే ఆయన పలికాడు, రిపీట్ చేసి చెప్పాడు అని కాదు మనం అర్థం చేసుకోవాల్సింది. ఆ ప్రసంగం యొక్క సారాంశం ఇంతే, రెండు విషయాలు. ఒకటి పరలోక రాజ్యం, రెండు మారు మనసు. మారు మనసు ద్వారా పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. మారు మనసు తర్వాత మనం బాప్తిజం తర్వాత ప్రభురాత్రి భోజన కార్యక్రమం, ఇలా వేరువేరు స్టెప్స్లో మనం వెళ్తాం. ఇక్కడ మనం ఆలోచిస్తున్న విషయం, పరలోక రాజ్యము సమీపించుచున్నది. అంటే దాని అర్థం, పరలోక రాజ్యము వస్తూ ఉంది, ఇట్స్ ఆన్ ద వే, మార్గ మధ్యలో ఉంది అన్నట్టుగా ప్రభు చెప్పాడు. బాప్తిజం ఇచ్చి యోహాను యొక్క మొట్టమొదటి ప్రసంగం కూడా ఇదే, పరలోక రాజ్యం సమీపిస్తున్నది కనుక మారు మనసును పొందండి అనేది. అనగా దీన్ని ఆధారంగా చేసుకొని బాప్తీసం ఇచ్చి యోహాను యొక్క ప్రసంగాన్ని యేసు కాపీ చేశాడని మనం వ్యాఖ్యానించకూడదు. మెసేజ్ ఏమో బాప్తీసం ఇచ్చి యోహాన్ది కాదు, అది ఆ సందేశము పరలోకాంది. పరలోకము బాప్తీసం ఇచ్చి యోహానుకు అదే సందేశం ఇచ్చింది, తన కుమారుడైన యేసుక్రీస్తుకు కూడా అదే సందేశం ఇచ్చింది, పరలోక రాజ్యము సమీపించుతున్నది, మారు మనసు పొందండి. ఈ సందర్భంగా మనం ఆలోచించాల్సిన విషయం, పరలోక రాజ్యము ఎవరిది, లేకపోతే ఎవరు స్వతంత్రించుకుంటారు, ఎవరు సంపాదించుకుంటారు, ఇంకా చెప్పాలంటే పరలోక రాజ్యంలో ఎవరు ప్రవేశిస్తారు. ఈ వాక్యాన్ని ఆధారంగా చేసుకొని ఇప్పుడు మరొక తర్వాత ఎపిసోడ్లో కూడా దీని గురించే మనం కొన్ని విషయాలు మాట్లాడుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. మత్తయి సువార్త 5:6-7:3 యేసు ప్రభు కొండ మీద చేసిన ప్రసంగాన్ని మనం చూడగలం. దీని గురించే ఇది ఒక అద్భుతమైన ప్రసంగం అని బైబిల్ పండితులు, లేదా క్రైస్తవ జీవితానికి ఉన్నటువంటి మేనిఫెస్టో లాంటిదని ఇలా రకరకాల అభిప్రాయాలు చెప్పారు. మన జాతిపిత అని ఎంచబడినటువంటి, లేకపోతే ఫాదర్ ఆఫ్ అవర్ నేషన్ అయినటువంటి మహాత్మా గాంధీ గారు చెప్పినటువంటి విషయం ఏంటంటే, నాకు గీతా లేకపోయినా పర్లేదు కానీ నాకు సర్మన్ ఆన్ ద మౌంట్ ఉంది అన్నాడట. అంటే దాని అర్థం, నాకు భగవద్గీత లేకపోయినా పర్లేదు కానీ కొండ మీద ప్రసంగం నాకు అందుబాటులో ఉంది అని చెప్పాడంట. అనగా గీత కన్నా శక్తివంతమైనది కొండ మీద ప్రసంగం. గీత 18 ఉన్నటువంటి ఒక పుస్తకం అయితే, ఈ కొండ మీద ప్రసంగం కేవలం 3 అనగా సుమారు 107 లేదా చెప్పబడిన ప్రసంగం అది. ఈ ప్రసంగం చూడండి, ఒక వ్యక్తిని, ఒక రాజకీయ నాయకుడిని, ఒక దేశ సంబంధమైన నాయకుడి మీద ఎంత ప్రభావం చూపించిందో. కాబట్టి ఈ ప్రసంగం నుంచి మనం కొన్ని విషయాలు ఆలోచించుకోబోతున్నాం. పరలోక రాజ్యము ఎవరిది, ఎవరు దాన్ని స్వతంత్రించుకుంటారు అనే విషయాలు మనం కొద్దిగా ఆలోచిద్దాం. ఈ ఎపిసోడ్లో మనం 3 నేను మీకు జ్ఞాపకం చేస్తాను. గత ఎపిసోడ్లో మనం 5 మనం ఆలోచించాం. ఈ ఎపిసోడ్లో కేవలం ఈ వాక్యానికి సంబంధించినట్టు 3 మనం ఆలోచిద్దాం. మత్తయి సువార్త 5:
మూడవ వచనం ఆత్మ విషయమై దీనులైన వారు, ఆత్మ విషయమై దరిద్రులైన వారు ధన్యులు అని నా తర్జుమాలో రాయబడింది. పరలోక రాజ్యం వారిది అనగా వాళ్ళు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. ఎవరు వాళ్ళంటే ఆత్మ సంబంధమైన విషయాల్లో దరిద్రులు అంటే లేతే పూర్ ఇన్ ద స్పిరిట్ అంటే దాని అర్థం ఆత్మీయ జీవితంలో వెనకబడిన వారని కాదు, ఆత్మీయ జీవితాన్ని గురించినటువంటి ఆలోచన కలిగిన వారు, ఆత్మీయ జీవితం విషయంలో దీనత్వం కలిగిన వారు, ఆత్మీయ జీవితం విషయంలో తగ్గింపు కలిగిన వారు అనే ఉద్దేశంతో దీన్ని అర్థం చేసుకోవాలి. ఆత్మ సంబంధమైన దారిద్ర్యాన్ని అనుభవించే వాళ్ళని కాదు. ఈ రోజుల్లో భౌతికమైన ఐశ్వర్యాన్ని అనుభవిస్తూ ఆత్మ సంబంధమైన దారిద్ర్యాన్ని అనుభవిస్తున్న అనేక మంది విశ్వాసులు మన సంఘాల్లో ఉన్నారు. యేసుప్రభు వాళ్ళ గురించి మాట్లాడడం లేదు. ఈ కొండ మీద ప్రసంగంలో స్టార్టింగ్లోనే అనగా ప్రారంభ మాట పరలోక రాజ్యం ఎవరిది అనేటువంటి ఆ సందేశం, లేకపోతే 8 ధన్యతలు ఉన్నాయి. ఆ 8 ధన్యతల్లో మొట్టమొదటి ధన్యత ద ఫస్ట్ బియాటిట్యూడ్ అది ఏంటి అంటే ఆత్మ విషయమై దీనులైన వారు. దీన్ని మనం ఇంకా కొద్దిగా అర్థం చేసుకోవడానికి నేను ఇలా చెప్తాను, ఆత్మాలోచన కలిగిన వారు వాళ్ళు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. ఆత్మ సంబంధమైన ఆలోచన కలిగి ఉండాలి. నా వ్యక్తిగతమైన ఆత్మ పరిస్థితి ఏంటి, నా వ్యక్తిగతమైన ఆత్మను గురించి నేను ఆలోచించినప్పుడు నేను ఒక చిన్న ఆత్మని, నా శరీరంలో నాకు ఒక ఆత్మ ఉంది, నేను పరమాత్మను గురించి ఆలోచించాలి అనగా దేవుని గురించి, ప్రభువుని గురించి ఆలోచించాలి. ఈ చిన్న ఆత్మ పెద్ద ఆత్మను గురించి ఆలోచించింది. చిన్న ఆత్మ పెద్ద ఆత్మ అనేటువంటి మాటలు బైబిల్లో లేవు. మీ అవగాహన కోసం నేను ఇలా చెప్తాను. ఇంకా చెప్పాలంటే మనుష్య ఆత్మ దేవుని ఆత్మ, ద స్పిరిట్ ఆఫ్ ది మ్యాన్ అండ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఇక్కడ రాయబడుతున్న మాటలు ఆత్మ విషయమై దీనులైన వారు. ఆత్మ సంబంధమైన జీవితంలో మేము ఎదగలేకపోయామే, బలపడలేకపోయామే, ఇంకా ముందుకు సాగలేకపోయామని ఆత్మ సంబంధమైన చింత కలిగిన వారు, ఆత్మ సంబంధమైన విచారము, వేదన, యాంగ్జైటీ కలిగిన వారని కాదు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. అనగా యేసు తన శిష్యులని, విస్తారంగా వచ్చిన జన సమూహాన్ని ప్రోత్సహిస్తున్నాడు. ఆత్మ సంబంధంగా మీరు ఎలా ఉన్నారు, ఆత్మ విషయమై దీనులుగా ఉన్నారా? అనగా మనం ఆలోచిస్తున్నట్టు మొట్టమొదటి విషయం ఏంటంటే పరలోక రాజ్యము అందరూ సంపాదించుకోలేరు. ఒకవేళ ఆశపడిన వాళ్ళందరూ పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు. ఒకవేళ ఆశపడచ్చు, ఆశ మంచిదే, ఆశ కలిగి ఉన్నంత మాత్రాన అది ఒక అర్హత కానే కాదు, ఈ ఆశకు తగినట్లుగా లేదా ఈ ఆశయానికి తగినట్లుగా మనం ఆచరణలో ముందుకు సాగినప్పుడే పరలోక రాజ్యపు అనుభవం మనకు కలుగుతుంది. పరలోక రాజ్యం సమీపిస్తుంది అనగా ఆత్మ సంబంధమైన జీవితం విషయంలో మొట్టమొదటి స్టెప్గా లేదా మొదటి మెట్టుగా, మొదటి స్థాయిగా వాడు మారు మనసు అనే దాన్ని యేసుప్రభు నొక్కి ఒక్కాణించినట్టుగా పక్క అధ్యాయంలో 4 మనం చూస్తున్నాం. ఆ 4 ఆ ప్రసంగం యొక్క అది ప్రీచింగ్ అయితే, మత్తయి సువార్త 4 ఆయన చేసింది ప్రీచింగ్, మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయంలో ఆయన చేసింది టీచింగ్ చేశాడు. ప్రసంగం హడావిడిగా ఇక్కడ ఈ టీవీ ప్రోగ్రాంలో మేము టీచింగ్ చేయడం లేదు, ప్రీచింగ్ చేసి వెళ్తున్నాం, ఏదో కొన్ని విషయాలు ప్రజెంట్ చేసి వెళ్ళిపోతున్నాం. కానీ టీచింగ్ అలా కాదు, ప్రీచింగ్కి టీచింగ్కి తేడా ఉంది. యేసు రెండూ చేశాడు. దేవుని సేవకులమైన మాకు ప్రీచింగ్ టీచింగ్ రెండూ చేయడానికి దేవుడు మమ్మల్ని సమర్థులుగా చేస్తూ మమ్మల్ని అలా వాడుకుంటున్నాడు. కాబట్టి ప్రీచింగ్ చేయడానికి ప్రీచర్లం, టీచర్లం, ఈ పాస్టర్లే దైవజనులే అనేటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. అనగా 4 ఉన్నటువంటి ప్రీచింగ్కి ఇంకాస్త వివరణ ఇస్తున్నాడు. ప్రసంగంలో లేకపోతే ఈ టీవీ ప్రసంగంలో 26-27 నిమిషాల ప్రసంగంలో సుదీర్ఘ వివరణ ఇవ్వలేకపోవచ్చు. కానీ టీచింగ్లో మాత్రం కూర్చోబెట్టి ఒక మాటలోనే ప్రసంగం అంతా సింపుల్గా ఒక మాటలో చెప్పి ముగించలేదు. కానీ ఆయన ఉపదేశించాడు, అనగా బోధించాడు. ప్రసంగించాడు మొట్టమొదటిగా, తర్వాత ఆయన ఉపదేశించాడు, బోధించాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. అనగా మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయం ఆత్మ విషయమై. ఆత్మ అంటే నా వ్యక్తిగతమైన జీవితం విషయమై, నా సొంత ఆత్మీయ జీవితం విషయమై, పరుల విషయాల్లో కాదు, నా విషయము, నా ఆత్మీయ జీవితం. ఆత్మీయ జీవితం వ్యక్తిగతమైనది. ఈ వ్యక్తిగతమైన ఆత్మీయ జీవితం పట్ల ఎవరైతే దీనత్వం కలిగి ఉంటారో వాళ్ళు ధన్యులు. అనగా వాళ్ళు సంతోషము కలిగిన వారు, దే ఆర్ హ్యాపీ పీపుల్, బ్లెస్డ్ పీపుల్. ధన్యులు అంటున్నప్పుడు అక్షరార్థమైన అర్థం ఏంటంటే ధనము కలిగిన వాళ్ళు, సంపన్నులు, ఐశ్వర్యవంతులు. అనగా ఆత్మీయమైనటువంటి దారిద్ర్యాన్ని ఎవరైతే అనుభవిస్తారో
వాళ్ళు ఆత్మ సంబంధమైన సంపన్నులుగా మారే అవకాశం ఉంది అని యేసు ప్రభు స్టార్టింగ్ స్టేట్మెంటే ఒక అద్భుతమైన స్టేట్మెంట్తో తన కొండ మీద ప్రసంగాన్ని ఆరంభించాడు. పరలోక రాజ్యం ఎవరిది అంటే మనం ఆలోచిస్తున్న విషయం, అది ఆత్మాలోచన కలిగిన వారిది, ఆత్మ సంబంధమైన ఆలోచనలు కలిగిన వాళ్ళదే. కొంతమందికి ఎప్పుడు భౌతికమైన ఆలోచనలు ఉంటాయి. ఈ భౌతికమైన ఆలోచనలతో నువ్వు జీవిస్తున్నట్టయితే నువ్వు విడిచిపెట్టబడతావు, నువ్వు పాతాళానికి అర్హత సంపాదించుకుంటావు. నువ్వు క్రీస్తు యేసుతో కూడా లేపబడిన వాడివైతే, క్రీస్తు యేసుతో కూడా లేపబడిన దానివైతే నీ ఆలోచన ఎప్పుడు పైన ఉండాలి. నువ్వు భౌతికమైన వాటిని కాదు పైనన్న వాటిని వెదికేటువంటి వాడిగా ఉన్నాడు. గత ఎపిసోడ్లో మనం అదే చెప్పుకున్నాం, మనం ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని వెదకాలని. మనం క్రీస్తుతో పాటు లేపబడ్డాం, పునరుత్థానపు అనుభవాన్ని మనం పొంది ఉన్నాం, కనుక మనము ఇప్పుడు పైనన్న వాటినే మనం వెతుకుతున్నాం. కిందన్న వాటితో మనకు సంబంధం లేదు. ఏదో కింద ఉన్నాం, ఏదో తాత్కాలికమైన అవసరాలు తీర్చుకుంటున్నాం, కానీ మన అవసరతలు, మన అనుదిన అవసరత పైన లోకంతోనే పరలోకంతోనే ముడిపడి ఉంది అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. మనం ఆలోచిస్తున్న మొట్టమొదటి విషయం, ఆత్మాలోచన కలిగిన వారు ధన్యులు. లేకపోతే ఆత్మాలోచన కలిగిన వారు ఒక అద్భుతమైన లోకమైనటువంటి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. ఆత్మ సంబంధమైన ఆలోచనలు మీలో ఉన్నాయా? వాక్యం వింటూ వదిలేస్తూ బాగానే ఉంది, వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని చెప్పుకుంటూ ఉన్నారే కానీ ఆత్మ సంబంధమైన ఆలోచన లేనివాడిగా ఉన్నట్టయితే నీ ఆత్మ పరిస్థితి ఏంటి అని ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని దేవుని వాక్యంలో ప్రసంగి గ్రంథంలో రాయబడింది, నీ బాల్య దినములయందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. సృష్టికర్తని, క్రియేటర్ని, దేవుణ్ణి గుర్తు చేసుకో. అది ఆత్మ సంబంధమైన ఆలోచన. భోజనం గురించి ఆలోచించేది ఆత్మ సంబంధమైన ఆలోచన కాదు, వస్త్రాల గురించి, పానీయం గురించి ఆలోచించేది అది భౌతికమైనదే కానీ అది ఆత్మ సంబంధమైనది కాదు. నా మాటలు వింటున్నట్టు ప్రియ సహోదరి సహోదరులారా, ఆత్మాలోచన కలిగిన వాళ్ళు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. మనం ఆలోచించబోయేటువంటి రెండో విషయాన్ని మనం రెండో పాయింట్లోకి వద్దాం. ఎవరు పరలోక రాజ్యాన్ని, హూ విల్ ఇన్హెరిట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్? ఇలా ఉన్నప్పుడు మళ్ళీ కొంతమంది బైబిల్ పండితులు వివాదాస్పదంగా దేవుని రాజ్యం వేరు, పరలోక రాజ్యం వేరు అనే వివాదాలకు వెళ్తుంటారు. అటువంటి వివాదాలకు తావు లేకుండా ఈ ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే ఏదో వివాదాస్పదమైన విషయాలు తీసుకొచ్చి మీకు బోధించడం కాదు. కొన్ని దినాల క్రితం ఒక దేవుజన రేడియో సార్, టీవీలో మీరు ప్రసంగిస్తున్నారు రెండో రాకడ గురించి చెప్పండి, లేదా ఎర్ర పెయ్య గురించి చెప్పండి అని చెప్పి, ఎందుకండి అవి వివాదాస్పదమైన అనవసరమైన విషయాలు దేనికని నేను చెప్పడం జరిగింది. దేవుడు నాకు బయలుపరిచినవి, నేను ప్రార్థించి దేవుడు నాకు ఏదైతే సులభంగా సింపుల్గా ఉన్న విషయాలని మీకు చెప్పాలనేది నా యొక్క ఆశ. ఏదో కఠినమైనటువంటి విషయాలు చెప్పి ఏదో నేను బోధకుండి జ్ఞానం కలిగిన వాళ్ళని నేను చూపించుకోవడం కాదు. ఈ సులభమైన మాటల ద్వారా క్రీస్తును చూపించాలి, క్రీస్తు వాక్యాన్ని మీ మనసులో నాటాలి అనేది నా యొక్క ఉద్దేశం. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయం రెండో విషయంలోకి వచ్చేద్దాం. ఎవరు ధన్యులు ఏంటి, లేకపోతే ఎవరు పరలోక రాజ్యం స్వతంత్రించుకుంటారని మనం ఆలోచిస్తే మత్తయి సువార్త 5:10 చూడండి. మొట్టమొదటిగా పరలోక రాజ్యం ఎవరిదో ప్రభు చెప్పాడు, మరలా ఇప్పుడు చెప్తున్నాడు నీతి నిమిత్తం. నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలని గత ఎపిసోడ్లో మనం విన్నాం. నీతి నిమిత్తం హింసలు అనుభవించేవాళ్ళు, నీతి నిమిత్తం శ్రమలు అనుభవించేవాళ్ళు, స్వనీతి కోసం కాదు దైవనీతి కోసం, ఆత్మ సంబంధమైన నీతి కోసం మనం ఎప్పుడైతే శ్రమలు ఎదుర్కొంటామో వాళ్ళు దరిద్రులు అవుతారని కాదు, వాళ్ళు ధన్యులు అవుతారు, వాళ్ళు దీవించబడిన వారు అవుతారు. నీతి నిమిత్తం ఏమైనా హింసలు అనుభవించారా ఇంతకాలం? అనగా సువార్త నిమిత్తం, వాక్యం నిమిత్తం, ప్రభువు నిమిత్తం ఏమైనా హింసలు అనుభవించిన అనుభవాలు ఉన్నాయా? అంతా సుఖవంతమైన జీవితం, మనం హాయిగా ఆదివారాలప్పుడు చక్కగా బైబిల్ ఎత్తుకొని మనం స్వేచ్ఛగా, మనల్ని ఎవరు అనడం లేదు, ఎవరు అరవడం లేదు, మనల్ని కొట్టడం లేదు, తిట్టడం లేదు. విదేశాల్లో పరిస్థితి అలా కాదు, గల్ఫ్ కంట్రీస్లో పరిస్థితి అలా కాదు. బైబిల్నో లేకపోతే వేరే ఏదైనా మత గ్రంథాలను తీసుకొని పోతే వాళ్ళని హింసించి అరెస్ట్ చేసే పరిస్థితులు ఉన్నాయి. ఈ భారతదేశంలో దేవుడు మనకిచ్చిన స్వేచ్ఛని, స్వాతంత్ర్యాన్ని సద్వినియోగం చేసుకుంటూ సువార్తను ప్రకటించాల్సిన బాధ్యత మనకుంది. నీతిని నువ్వు ప్రకటిస్తున్నప్పుడు, నీతి సువార్తను ప్రకటిస్తున్నప్పుడు, దైవనీతిని బోధిస్తున్నప్పుడు, దైవనీతికి తగినట్లుగా నువ్వు జీవిస్తున్నప్పుడు నువ్వు వేరే వాళ్ళు ఏమనడం లేదు, వాళ్లే నీ మీద దాడి చేస్తున్నారు. ఇంతకుముందు కూడా మనం ఒక ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం, ఈ అపరిమితమైనటువంటి దుర్వ్యాపారములో మీరు వారితో కూడా పరిగెత్తకుండా ఉండడం వాళ్ళు చూసి అన్ని జనులైన వారు మిమ్మల్ని దూషిస్తున్నారు అని 1 పేతురు పత్రిక 4:10 చూస్తున్నాం. మీరు దూషిస్తున్నారని కాదు, మీరు దూషించి ప్రతి దూషణ పొందుతున్నారని కాదు, వారి దుర్వ్యాపారములో మీరు పాల్గొనలేదు. ఇతరుల యొక్క దుర్వ్యాపారంలో, ఇతరుల యొక్క దుష్ట ఆలోచనలో మనం పాలివారు కావడం లేదు కాబట్టి వాళ్ళు మనల్ని దూషిస్తున్నారు, లేకపోతే అవమానపరుస్తున్నారు, హింసిస్తున్నారు.
క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారికి ఆశీర్వాదాలు కలుగుతాయని కాదు, ఆశీర్వాదాలు వస్తాయి కానీ వారికి శ్రమలు హింసలు కలుగుతాయి. ఈ లోకంలో మీకు శ్రమలు కలుగుతాయి, కష్టాలు కలుగుతాయి, ఆయనను ధైర్యము తెచ్చుకోండి అని ప్రభు చెప్పాడు. అనగా క్రైస్తవ జీవితము ఏదో లేకపోతే పూల బాట కాదు కానీ ముళ్ళ బాట. క్రైస్తవ జీవితము ఒక ఆట స్థలం కాదు కానీ అది ఒక యుద్ధ స్థలం. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ ఏ ప్లే గ్రౌండ్, దట్స్ ఎ బ్యాటిల్ గ్రౌండ్. మనం యుద్ధ రంగంలో ఉన్నాం. క్రైస్తవ జీవితం ఇట్స్ నాట్ ఏ బెడ్ ఆఫ్ రోజెస్, ఇట్స్ ఎ బెడ్ ఆఫ్ థార్న్స్. ముళ్ళ బాట ఇది. అయినప్పటికీ ప్రభు మనతో ఉన్నాడు. గాయపడిన గాయాలను కడుతూ బాగు చేస్తూ మనల్ని గమ్యానికి తీసుకుని పోయే దేవుణ్ణి మనం సేవిస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనం ఆలోచిస్తున్న రెండో విషయం, పరలోక రాజ్యం ఎవరిది? అందరిదేనా? అందరూ స్వతంత్రించుకుంటారా? గుడికి పోయేవాళ్ళు, తెల్లని వస్త్రాలు ధరించేవాళ్ళు, దశంభాగాలు ఇచ్చేవాళ్ళు, వీళ్ళందరూ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారా అంటే లేదు. పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే వాళ్ళకి కొన్ని లక్షణాలు ఉన్నాయి. జయించువాడు తెల్లంగిని ధరిస్తాడు, అది వేరొక విషయం. కానీ ఇక్కడ మీరు తెల్లంగి ధరించినందువల్ల మీరు జయించిన వాళ్ళు అవుతారని కాదు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, రెండో విషయము మీకు అర్థం కావడం చెప్తున్నాను, ఆపదను ఎదుర్కొనేటువంటి వారు. ఒకటి, ఆత్మాలోచన కలిగిన వారు వాళ్ళు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. రెండోది, ఆపదలు ఎదుర్కొనేవాళ్ళు. ఏం ఆపదలు? దేనికి ఆపదలు? ఏదో తప్పు చేసి ఇతరుల చేత తిట్టించుకోనో, ఏదో తప్పు చేసి ఇతరుల చేత తన్నించుకొని కాదు, ఈ ఆపదలు కాదు. దేవుని వాక్యంలో రాయబడింది, నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, యెహోవా వాటి నుంచి తప్పిస్తాడు లేకపోతే విడిపిస్తాడనే మాట మనం చూస్తున్నాం. నీతిమంతులకి ఈ లోకంలో దేవుడు కొన్ని ఆపదలు అనుమతిస్తాడు, కొన్ని శ్రమలని కష్టాలను అనుమతిస్తాడు. వీటన్నిటి ద్వారా వాళ్ళని పరిపూర్ణులుగా చేయాలనేది దేవుని యొక్క ఉద్దేశం. కష్టాలు నష్టాలు వచ్చాయంటే నిన్ను నాశనం చేయడం కాదు దేవుని ప్రణాళిక, నిన్ను పరిపూర్ణగా, నిన్ను పర్ఫెక్ట్గా మార్చాలి. ఇది దేవుని యొక్క పర్ఫెక్ట్ ప్రణాళిక. కీర్తనకారుడు 119వ కీర్తనలో చెప్పినట్టుగా, నేను నీ కట్టడలను నేర్చుకొని ఉండినట్లు నేను శ్రమ పొంది ఉండడం నాకు మేలాయను అంటున్నాడు. మనం శ్రమలు పొందడం ద్వారా దేవుని యొక్క కట్టడలను, దేవుని యొక్క వాక్యాన్ని, ఆజ్ఞల్ని మనం నేర్చుకోగలం. మనం ఆలోచిస్తున్నట్టు రెండో విషయం, ఆపదలను ఎదుర్కొనేటువంటి వారు, వారు దేవుని రాజ్యాన్ని, ఆత్మ సంబంధమైన దేవుడు అనుమతించిన ఆపదలను ఎవరైతే దేవు చిత్తానుసారమైన దుఃఖం కలిగి ఉంటారో వారు దేవుని రాజ్యాన్ని లేకపోతే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. అందరూ స్వతంత్రించుకోరు కానీ ఆత్మాలోచన కలిగిన వారు, ఆపదలను ఎదుర్కొనేవాళ్ళు, వీళ్ళంతటా వీళ్ళు. చూడండి, దానియేలుకి ఏమాత్రం తెలియదు రాజశాసనం గురించి. తర్వాత తెలిసినప్పటికీ తన ప్రార్థన మానలేదు. తనకు వ్యతిరేకంగా ఒక వ్యక్తి కోసమే కొంతమంది, కొన్ని లక్షల మంది, లేకపోతే కొన్ని వేల మందికి వ్యతిరిక్తముగా ఉన్నటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ప్రార్థించే నీ కోసం కొత్త చట్టాలు తీసుకొని రావచ్చు. ప్రార్థించే నీ కోసం, లేకపోతే ఉపవసించే నీ కోసం, లేకపోతే దేవుని మార్గంలో నడిచే నీ కోసం కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకొని రావచ్చు. కానీ ఇవి నిన్ను ఏమాత్రం ఏమీ చేయలేవు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకో. దానియేలుకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లలేదు. షడ్రకు, మెషెక్కు, అబెద్నగోలకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లలేదు. అలాగైతే నీకు వ్యతిరేకంగా, ఈ మాటలు వింటున్న నీకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ శత్రు ఆయుధము వర్ధిల్లదని దేవుని వాక్యం ద్వారా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆపదలను ఎదుర్కొనేవాళ్ళు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు, పరలోక రాజ్యాన్ని పొందుకుంటారు. మూడో విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. చదవండి మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనం. యేసు ప్రభు పరలోకాన్ని గురించి మళ్ళీ ప్రసంగం చేస్తున్నాడు కాదు, దాని ఇంకా కొద్దిగా ఇంకా వివరణ ఇస్తున్నాడు, వివరణాత్మకంగా చెప్తున్నాడు. ఆత్మాలోచన కలిగిన వాళ్ళు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు, దట్స్ ఓకే, మంచి విషయం. తర్వాత ఆపదలను ఎదుర్కొనేటువంటి వాళ్ళు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. మూడో విషయం, ఆత్మ సంబంధమైన నీతిని పొందుకునేవాళ్ళు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, శాస్త్రులకి, పరిసయులకి వాళ్ళకు ఒక నీతి ఉంది. వాళ్ళు నీతి లేనోళ్ళు, నీతి మాలినోళ్ళు అని అనలేదు దేవుడు. వాళ్ళకు ఒక నీతి ఉంది. ఈ రోజుల్లో కూడా లోకానికి ఒక నీతి ఉంది, లోకానికి ఒక స్టాండర్డ్ ఉంది. ఆ నీతి కన్నా అధికంగా మన నీతి ఉండాలి. అంటే ఏంటి దేవుడు లేదా యేసు ప్రభు చెప్తున్న మాటల యొక్క ఉద్దేశం అని ఆలోచిస్తే, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో మనం గమనిస్తే అక్కడ మూడు విధాలైన నీతులు మనం చూడగలం. ఒకటి, స్వనీతిని మనం చూస్తున్నాం, సొంత నీతి. నేను మంచివాడిని, నేను మంచి పనులు చేస్తున్నాను, నేను మంచిదాన్ని అనేటువంటి భావన. నేను ఎవరికి అన్యాయం చేయలేదండి, నేను ఎవరికి ద్రోహం చేయలేదు, నేను మంచివాడిని అనేటువంటి ఫీలింగ్. అపోస్తలుడైన పౌలు దాని గురించి చెప్పాడు, నా యందు నాకు ఏ దోషము
కానరాదు. ఇందును బట్టి నేను నీతిమంతుడుగా ఎంచబడను. నువ్వు మంచోడు నీకు అనిపించినంత మాత్రం నువ్వు నీతిమంతుడో నీతిమంతురాలివి కాదు. నిన్ను నీతిమంతుడుగా తీర్చాల్సింది ప్రభువే. రెండో విషయం, రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ధర్మశాస్త్ర సంబంధమైన నీతి, ఆచారాల ద్వారా లేకపోతే యాగాల ద్వారా బలుల ద్వారా వచ్చేటువంటి నీతి. ఇది మనకు సంబంధించిన నీతి కాదు, ఇది అనవసరమైనటువంటి విషయమే. అదే పరిచయుల యొక్క, శాస్త్రుల యొక్క నీతి. మూడవ నీతి ఉంది, దాన్నే దైవ సంబంధమైనటువంటి నీతి, అనగా మనము నీతిమంతులుగా తీర్చబడేటువంటి అనుభవం, అనగా యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలంగా మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. అబ్రహాము ఏ విధంగా నీతిమంతులుగా తీర్చబడ్డాడో, అబ్రహాము కుమారులు అనబడిన మనం కూడా అలాగే నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. మనం ఆలోచించాల్సిన విషయం, శాస్త్రుల నీతి కన్నా పరిశీల నీతి కన్నా మీ నీతి అధికమైతేనే, లేకపోతే వాళ్ళ నీతి లాంటి నీతితో దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. వాళ్ళ నీతి భౌతికమైనది, వాళ్ళ నీతి ఆచార సంబంధమైనది, కానీ ఆత్మ సంబంధమైన నీతి కలిగి ఉంటే, అనగా ప్రభువును విశ్వసించడం ద్వారా వచ్చిన విశ్వాసం వలన కలిగినటువంటి నీతి, ధర్మశాస్త్ర సంబంధమైన నీతి కాదు, దీన్ని మనం కలిగి ఉంటే వాళ్ళు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. అనగా దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి, పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి మనం ఆలోచిస్తున్నటువంటి విషయం ఏంటి అంటే, మూడవ విషయము లేకపోతే ఆత్మీయ నీతిని కలిగి ఉండాలి. ఆత్మీయ నీతి అంటున్నప్పుడు నా మాటల యొక్క ఉద్దేశం స్వనీతి కానిది లేకపోతే ధర్మశాస్త్ర సంబంధమైన నీతి కానిది అని అర్థం. స్వనీతిని గురించి లేకపోతే ధర్మశాస్త్ర సంబంధమైన నీతి గురించి, నీతి క్రియల గురించి దేవుని వాక్యంలో యెషయా గ్రంథం 64వ అధ్యాయం 6వ వచనంలో మనకందరికీ తెలిసినట్లుగా దాని గురించి మురికి గుడ్డల వంటివి అని రాయబడింది. ఈ మురికి గుడ్డలను మీద వేసుకొని లేకపోతే శరీరం మీద వేసుకొని వీటిని కప్పుకొని దేవుని రాజ్యంలో ప్రవేశించేటువంటి అవకాశం లేదు. అటువంటి వారికి నీతి క్రియ, నీతిని ధరింపజేస్తాడు, నీతిని వస్త్రంగా మనకు దేవుడు ధరింపజేస్తాడు. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయం, మనం మాట్లాడుకుంది ఆయన పరలోక రాజ్యము సమీపించుచున్నది అని బోధించాడు. పరలోక రాజ్యం అనేటువంటి మాట ప్రభువు నోట్లోంచి మొట్టమొదటిగా వచ్చింది. కాబట్టి పరలోక రాజ్యం ఎవరికి, ఎవరిది, ఎవరు స్వతంత్రించుకుంటున్నారు, స్వతంత్రించుకోపోతారు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచిస్తున్నాం. ఆలోచించినప్పుడు మనకు తేలినటువంటి, మన స్టడీలో, మన పరిశోధనలు లేదా కొండ మీద ప్రసంగంలోంచి మూడు విషయాలు నేను మీకు గుర్తు చేశాను. ఆత్మాలోచన కలిగిన వాళ్ళు ఆత్మీయ ప్రపంచమైనటువంటి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. రెండవదిగా మనం ఆలోచించినటువంటి విషయము, మనము ఆపదలను ఎదుర్కొనే వాళ్ళుగా ఉన్నట్లయితే, అనగా దైవరాజ్యము నిమిత్తము, దైవనీతి నిమిత్తం, దేవరాజ్యం అన్న చోట దేవుని నీతి అనే మాట ఉంది. దేవుని రాజ్యము భోజనము పానము కాదు, నీతియు సమాధానము పరిశుద్ధాత్మ ఎందలి. దేవుని రాజ్యము అన్నప్పుడల్లా నీతి అనే మాట కనెక్టివ్గా అనుసంధానంగా చెప్పబడింది, అనగా దేవుని రాజ్యము దైవ నీతి ద్వారా దేవుని రాజ్యంలో ప్రవేశించగలం. మూడో విషయం, ఆత్మ సంబంధమైన నీతి కలిగిన వారే, నీతి కలిగిన వారంటే నీతి సంపాదించుకున్న వాళ్ళని కాదు, నీతి ఆపాదించబడిన వాళ్ళు. నీతి వాళ్ళు సంపాదించుకోలేదు, మనం ఎవరు నీతిని సంపాదించుకోలేదు, నీతిని మనం ఎక్కడ కొనుక్కోలేదు, కానీ పరలోకం మనకు ఆ నీతిని ఆపాదించింది, నీతిమంతులుగా మనం తీర్చబడ్డాం. కాబట్టి దీని ద్వారా మనం ఏమవుతున్నామంటే దేవరాజ్యంలో ప్రవేశిస్తాం. కాబట్టి నా మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, మీరు ఎక్కడున్నా కానీ మీ తలలోంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. ప్రభువా, నేను నీ రాజ్యంలో ప్రవేశించాలి, పరలోక రాజ్య ప్రవేశపు అనుభవం నాకు కావాలి, నువ్వు బోధించినట్టే ఆ పరలోక రాజ్యాన్ని నేను స్వతంత్రించుకోవాలి అనే అనుభవంతో, అయితే కన్నీటితో పశ్చాత్తాపంతో మీరు ప్రభు సన్నిధికి వచ్చి ప్రార్థించినట్లయితే ఆ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునేటువంటి కృపను పరిశుద్ధాత్మదేవుడు లేకపోతే మన ప్రభువు మనకు మెండుగా అనుగ్రహించునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రభు చిత్తమైతే మరొక ఎపిసోడ్లో కలుసుకొని దేవుని మాటలు విని ఆత్మీయంగా బలపడదాం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేంగల తండ్రి, జీవంగల మా నాయన, నీ పాదాలకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు ప్రభా దయదాసులను మీరు నిలువబెట్టుకొని మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. పరలోక రాజ్యము ఎవరిది అన్నటువంటి నాయన అంశాన్ని బేస్ చేసుకొని ఇచ్చినటువంటి నాయన వర్తమానాన్ని బట్టి నీకు వందనాలు. ఈ యొక్క నాయన టెడ్డీ ఛానల్ ద్వారా మా ప్రభు ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి ఈ మా ప్రోగ్రాం ద్వారా వాక్యాన్ని నాయన వినుచున్న ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా, మరి పరలోక రాజ్యం ఎవరైతే స్వతంత్రించుకుంటారు అన్నటువంటి వాక్యాన్ని వినియండగా మన ఆయన మొట్టమొదటిగా ప్రభా ఆత్మలోచన కలిగినటువంటి వారు మాత్రమే నాయన నీ యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు.
అంత మాత్రమే కాదు ప్రభ, మరి నీతిమంతుని కలిగి ఆపదలు అనేకములు. అవును ప్రభ, మరి అనేక రీతులుగానైనా ఆపదలు కలిగినప్పటికీ మా నాయన మేము నీతిమంతులుగా మరి ఎలాగా మేము నీ వాక్యం ద్వారా మమ్మల్ని మేము మార్చుకుంటూ ప్రభ నీతియుక్తమైన జీవితాన్ని జీవించడానికి మరి మేము ఎప్పుడైతే ఆలోచించుకుంటామో ప్రతి విధమైనటువంటి ఆపదలు అన్నింటినైనా ఎదిరించినైనా నీ రాజ్యానికి వారసులు అవుతాం. అంత మాత్రమే కాదు ప్రభ, మా నీతి మురికి గుడ్డను పోలియనది. అయినప్పటికీ ప్రభ నీ యొక్క ఆత్మీయ నీతిని మేము ఎప్పుడైతే ధరించుకుంటామో నైనా నీ రాజ్యానికి మేము వారసులు అవుతాం. అటు సత్యాలన్నైనా నీ యొక్క దయజనుల ద్వారా మీరు వినిపింపచేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ వాక్యం ద్వారానైనా ప్రతి ఒక్క బిడ్డ వాక్యంలోని సత్యాన్ని గ్రహించుకుంటూ నీ యొక్క రాజ్యం కోసం ప్రభ నీ నీతిని నీ రాజ్యాన్ని మేము వెతికి నాయన నీ రాజ్యాన్ని స్వతంత్రించుకునేటువంటి గొప్ప ధన్యత భాగ్యం ప్రతి ఒక్కొక్క బిడ్డకు కుటుంబ పక్షాలకైతే మీ వ్యక్తిగత జీవితాలకు అన్వయించుకుంటూ మా ప్రభ వాక్యానుసారమైన జీవితం జీవించడానికి ప్రతి ఒక్కరిని నీ చేతులకు సమర్పించుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ద్వారా ఇంకా అనేక మంది నాయన మేలులు దీవెనలు ఆశీర్వాదాలు పొంది నీ మార్గంలోకి నడిచినట్లుగా నీ రాజ్యాన్ని స్వతంత్రించుకునేటువంటి గొప్ప ధన్యత భాగ్యం దయచేయమని ఈ మనల్ నా ప్రభు నీ ప్రియకుమారుడైన యేసయ్య పరిశుద్ధనామంతో అడిగి వేడి కొంచెం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ యొక్క వర్తమానాల ద్వారా మీరు బలపడుతున్నారని మేము దేవుని నామాన్ని మహింపరుస్తూ ఉన్నాం. ఇంకా అనేకమైన వర్తమానముల ద్వారా మీరు దేవుని నామాన్ని మహింపరచాలి అని కూడా మేము విశ్వసిస్తూ ఉన్నాం. ఇంకను ఈ యొక్క ఆత్మీయ ప్రోగ్రాం చేత లేదంటే కార్యక్రమం చేత మీరు బలపడుతున్నట్లయితే ప్రతి సోమవారం సాయంత్రం 6:30, అదేవిధంగా ప్రతి బుధవారం సాయంత్రం 9:30, ప్రతి శుక్రవారం సాయంత్రం 8:30 ఈ యొక్క కార్యక్రమం ప్రసారమవబోతున్నది. కనుక మీరు అందరూ ఖాళీగా ఉన్నవారు దయచేసి ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించి దైవ దీవెనలు పొందవలసిందిగా కోరుచున్నాం. ఈ యొక్క సమయంలో వాక్యానికి సంబంధించిన ఏమైనా సందేహాలు మీకు ఉన్నట్లయితే క్రింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి మీరు కాంటాక్ట్ చేసినట్లయితే మా సహోదరులు మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్. బహుకమ్మని చల్లని అతి చల్ల